Visakha Jilla 47వ వార్డు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో పాల్గొన్న పైకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు 47వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని కంటిపాము కామేశ్వరి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఒక దళిత ఎమ్మెల్యేగా మద్దతు తెలిపారు. విశాఖ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకటరావు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు టీడీపీ నుంచి వైసీపీలో సుమారు 70 మంది గొల్ల బాబురావు చేతుల మీదుగా కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కప్పరాడ రాంజీ స్టేట్ గతంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ అభ్యర్థిని కంటిపాము కామేశ్వరి మనలో ఒక మనిషిగా గుర్తించి ఒక్కసారి అవకాశం ఇస్తే మన వార్డు సమస్యలను జీవీఎంసీలో అడుగుపెట్టి పరిష్కారం చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కామేశ్వరి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా మరెన్నో కొత్త పథకాలు రూపకల్పన చేసి ప్రజాభిమానాన్ని చోరగొన్నారని అన్నారు. ఈ జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా 47వ వార్డులోకి ప్రసార కార్యక్రమం, అట్లాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అయినటువంటి సందర్భంగా మరి పెద్దలు గురువర్యులు ఈరోజు పాయికరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు గొల్ల బాబురావు గారు ఈ వార్డుకు విచ్చేసిన సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మరి విత్డ్రాలు 3వ తారీఖున లాస్ట్ డేటు, ఈ లాస్ట్ డేట్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కంటిపాము కామేశ్వరి గారి గెలుపు గురించి మా తల్లులు ఇక్కడ చాలామంది విత్డ్రా చేసుకోవడం జరిగింది.